ఓకే సార్ ఓకే సార్ ఈ మధ్య ఓఫిరిస్టులు ఓఫిర్ గారిని ఒక చిన్న యేసయ్యగా సంబోధించుకుంటున్నారు ఇలా సంబోధించుకోవచ్చా చాలా మందికి ఇది మింగుడు పడడం లేదు అది అసలు అర్థం లేని అభ్యంతరం మనం అందరము చిన్న యేసయ్యలం కావాలని కదా దేవుడు కోరేది ఆయన కోరిక ఆ కోరిక ఇప్పుడు రోమాపత్రిక 8:28 లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎందుకనగాని 29 లో తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాడు కోట్లాది మంది యేసయ్యకు ముందు చిన్న చిన్న తమ్ముళ్ళు చిట్టి చిట్టి చెల్లెళ్ళు ఉండాలి ఈ చిన్న చెల్లెళ్ళు చిన్న తమ్ముళ్ళు పెద్దన్నయ్య రూపంలోకి మారాలి యేసు ప్రభు యొక్క రెప్లికాస్ కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఉండాలని దేవుని సంకల్పం నేను ఒక్కడిని అసలు నేను కాదు ఆ ప్రశ్న అడిగిన మీరు కూడా యేసయ్య ప్రతిరూపం కండి అభ్యంతరం చెప్పిన మీరు కూడా యేసు రూపం కండి మనందరం యేసు రూపంలోనికి మనం మార్చబడాలంటాడు ఎఫెసీ పత్రికలో కూడా 4:11-12 వచనాలలో మనమందరమును విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగువనకు వరకు మనము క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఇలాగ నియమించాం మనకు ఎంత సంపూర్ణత రావాలట అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణత ఎంత ఉందో ఆ మెజర్ ఆ లెవెల్ కి మనమందరం కూడా సంపూర్ణత పొందాలి అంటున్నాడు ఎవరు అంటే కొందరు కాదు అందరూ అంటారు కాబట్టి ఆ ప్రశ్న అడిగిన వాళ్ళు కూడా తెలుసుకోవాలి దేవుని సంకల్పం ఏంటంటే వాళ్ళు కూడా యేసయ్య రూపంలోకి మారాలి దేవుడు అందుకొరకే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడు గనక చిన్న యేసయ్య అంటే ఒక్క నాటికి కూడా ఈవెన్ ఇన్ ద వైల్డెస్ట్ ఇమాజినేషన్ నా శిష్యులు ఎవరు నన్ను సృష్టికర్త అనుకోరు నేను నక్షత్రాలను చేయగలనా యేసయ్య చనిపోయిన లాజరును లేపాడు ఎంతోమందిని లేపాడు నేను ఒక చచ్చిన ఈగను దోమను ఒక చీమను బ్రతికించగలనా బ్రతికించలేను మరి యేసు ప్రభు వారు ఆయన మరణించి లేచాడు నీళ్ల మీద నడిచాడు అవన్నీ నేను చేయగలనా మరి కాబట్టి ఒక్కనాటికి యేసు ప్రభు వారు పాపములు క్షమించుటకు నాకు అధికారం ఉన్నదని మీరు తెలుసుకోవాలన్నాడు మరి నేను చెప్పగలను అన్నమాట నా పాపాలు ఆయన క్షమించాలి ప్రతాది వారు ఒప్పుకుంటున్నాం కనుక సృష్టికర్తను కాదు చచ్చిన దాన్ని ఒక చిన్న చీమను కూడా లేపలేను పాపాలు క్షమించలేను నన్ను ఆరాధించండి అని నేను చెప్పలేదు నా శిష్యులు కూడా నన్ను ఆరాధించట్లేదు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు యేసయ్య నామంలో వేడుకొంచున్నాము తండ్రి అని ముగిస్తారు తప్ప ఓఫిరి గారి నామంలో వేడుచున్నాము తండ్రి అనరు మరి ఇక వాళ్ళకి అభ్యంతరం ఏంటి నేను దేవుణ్ణి ఎందుకు అవుతాను యేసు ప్రభు యొక్క చిన్న రూపము పౌలన్న చెప్పినట్టు నన్ను మీరు యేసుక్రీస్తు వలె అంగీకరించి తిరిగి అన్నాడు కదా గలతీయులతో కనుక వాళ్ళు అలాగా ఫీల్ అవుతున్నారు అలాగ అనమని నేను కూడా చెప్పలేదు వాళ్ళంతటి వాళ్ళు స్పాంటానియస్గా ఒక ఒక సన్నివేశంలో డాడీ ఏసయ్యే ఉంటే ఎలాగ స్పందిస్తాడో ఎలా ప్రేమిస్తాడో ఎలాగ జాలి చూపుతాడో ఎలాగ అర్థం చేసుకుంటాడో ఎలాగ ఆదరణ ఇచ్చి హెచ్చరించి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తాడు ఏసయ్య దగ్గరనే ఉన్నట్టుగా ఉంటుంది మీ దగ్గర ఉంటే మీరు అలాగే చేస్తారు మేము గమనించాము అని వాళ్ళు మా అయ్యగారు చిన్న యేసయ్య అని అన్నారంటే యేసు రూపము యేసును అనుకరిస్తున్న ఒక వ్యక్తి అని నేను చెప్పుకుంటున్నాను అలా చెప్పుకోవాలని నాకేమి ఇష్టం లేదు వాళ్ళు చెప్పుకున్నందుకు నేనేమి మీసం మీద చూడరా ఎంత గొప్ప ఉండు అని కూడా నేను అనడం లేదు ఎవరైనా నేను ఇంకా యేసు రూపంలోకి మారలేదు అని అంటే నేను వాళ్ళతోనే ఏకీభవిస్తాను ఎందుకంటే ఇంకా నేను మారాల్సింది చాలా ఉంది ఇంకా చాలా ఎదగాలి ఇంకా చెక్కబడాలి నేను కంప్లీట్గా యేసు ప్రభులాగైతే నేను మారలేదు అభిమానంతో వాళ్ళలాగా అనొచ్చు ఇప్పుడు నువ్వు ఇంకా యేసు రూపంలోకి రాలేదు ఓఫిర్ గారు అని ఎవరైనా అంటే
నేను వాళ్ళతోనే ఏకీభవిస్తాను. నిజమే బ్రదర్, ప్రార్థన చేయండి, ఇంకా నేను మారాలని నేను చెప్తాను. అక్కడ ఇగో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే చిన్న ఏసయ్య అంటున్నారంటే వాళ్ళు అప్పటికే పరేషాన్ ఏ ఓఫిర్ గారిని ఆరాధిస్తున్నారు, ఓఫిర్ గారిని పూజిస్తున్నారని అంత ఓవర్గా వాళ్ళు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఓఫిర్ గారిని ఎవరూ ఆరాధించరు. ఓఫిర్ గారు నేను దేవుణ్ణి అని చెప్పలేదు, పాపాలు క్షమిస్తానని లేదు, ఏసయ్య నామంలో ప్రార్థన చేయమన్నారు తప్ప ఓఫిర్ నామంలో ప్రార్థన చేయమని చెప్పలేదు. బ్రహ్మం గారి శిష్యులు కొంతమంది బ్రహ్మం క్రీస్తు నామమును వేడుకొంచున్నాము తండ్రి అని ప్రార్థన ముగిస్తారు. అలాంటిది మన దగ్గర లేదు, ఎప్పటికీ ఉండదు కూడా అది.